హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే నిన్న నేను లంచ్కి అయితే దొండకాయ చట్నీ ప్రిపేర్ చేసిన. ఈ దొండకాయ చట్నీ ఎంతమంది తెలుసో నాకు కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, నాకు దొండకాయలు అంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. అసలు దొండకాయ కర్రీ అంటేనే చాలా దూరంగా ఉంటాను. కానీ ఇంకా కూర కాకుండా మన టమాటా చట్నీ చేసుకున్నట్టు, అలాగే బీరకాయ చట్నీ, సోరకాయ చట్నీ ఇలా చేసుకున్నట్టు దొండకాయ చట్నీ చేసుకుంటే కూడా బాగుంటుంది అనేసి అనుకుని ఇంకా దొండకాయ చట్నీ చేద్దామని ప్రిపేర్ అయిపోయినా. ఇంకా అప్పటి నుంచి నేను చట్నీ చేస్తూనే ఉన్నానన్నమాట. ఇంకా నా ఫేవరెట్ అయిపోయింది, అసలు ఇష్టంగా తిన్నానన్నమాట. ఇంకా దొండకాయలు ఎక్కడన్నా కనిపించినా కూడా అస్సలు వదిలిపెట్టాను, ఇంకా తీసుకొచ్చేసి చట్నీ చేసుకోవడమే అన్నమాట. ఇంకా చాలామందికి దొండకాయ కూర అన్నా ఫ్రై అన్న బాగా ఇష్టంగా తింటారు. కానీ చట్నీ కూడా చేసుకొని తినండి, మీ ఫేవరెట్ అయిపోతుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇంకా ఈ చట్నీతో పాటు ఈ దొడ్డు మిరపకాయలు ఉన్నాయి కదా, మనం మిర్చి బజ్జీలు చేసుకుంటాం కదా, ఈ మిరపకాయలని కూడా గోలించుకొని కొంచెం ఉప్పు వేసుకొని అంచుకు పెట్టుకొని తినాలి ఫ్రెండ్స్. ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఇంకా మిర్చీలకు కూడా సరిపోవనేసి నేనైతే నూనెలు గోలించుకొని అంచు పెట్టుకొని తిందామనేసి ఫ్రై చేస్తున్నా అన్నట్టు. ఇంకా మంచిగా కడుక్కొని అయితే పక్కన పెట్టుకున్నాను. అంతలోపు అయితే మధ్యలో ఎల్లిపాయలు అసలు ముందే వేసుకోవాలి, నూనెలు ముందే వేసుకోవాలి, కాకపోతే అవి పొట్టు తీసిన లేవు. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు, ఇంకా వాళ్ళు పొట్టు తీసేసరికి కొంచెం లేట్ అయిందనేసి మధ్యలో వేసిన. కానీ ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది మీకు చెప్పిస్తాను. అయితే ముందుగా అయితే మనము ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, మిర్చి బజ్జీ మిరపకాయలు ఉన్నాయి కదా, అవి అయితే మనం కట్ చేసుకొని ఫస్ట్ గోలిచ్చేసుకుందాము. చూడండి, ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, మంచిగా కడుక్కొని అయితే ఇలా మధ్యలోకి ఒక చీలిక పెట్టాలి. అయితే ఇంకా ఇలా కాకుండా కూడా మనము ధనియాల పొడి, ఉప్పు రెండు కలిపిన మిశ్రమాన్ని ఇందులో మధ్యలో కట్ చేసేసి అందులో పెట్టేసుకోవాలి. అందులో ఇత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి మధ్యలో పెట్టుకోవాలన్నట్టు. ఇంకా నాకైతే ధనియాల పొడి కొంచెం ఇంట్లో లేదన్నమాట, అందుకోసం అనేసి నేనైతే నార్మల్గా ఇలా కట్ చేసేస్తే నూనెలో గోలిచ్చేసి ఉప్పు చల్లేసి పక్కన పెట్టేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఇంక ఇలా కాకుండా ధనియాల పొడి వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్. అయితే ఈ రకము ఎవరు తెలుసు నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా? సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. మనం పప్పుచారు చేసుకున్నప్పుడు కానీ, ఇంకా అంటే సూపులు చేసుకున్నప్పుడు ఇలా అంచు పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. అయితే దొండకాయ చట్నీ ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తాను. అయితే ఫస్ట్ నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. నూనె పోసుకొని ఎల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని గోలిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంక ఇవన్నీ గోలిన తర్వాత దొండకాయలు మంచిగా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని మంచిగా దగ్గరకాయ అంత దాకా ఉంచేసుకోవాలన్నమాట. ఉంచేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఎండుమిరపకాయలు నేను మంచిగా వేసిన, కానీ కారపొడి కూడా ఒక స్పూను స్పూన్నర అట్లా వేసిన, కొంచెం కొంచెం వేసేసిన. అంటే ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి నేను ఎక్కువ కారపొడి వేసిన, లేదంటే కనుక ఎండుమిరపకాయలు సరిపోతాయి. కాకపోతే కొంచెం స్పైసీగా అయిందనమాట, కారపొడి ఎక్కువైపోయింది, కొంచెం స్పైసీగా అయిపోయింది అన్నమాట ఈ చట్నీ అయితే. ఇంకా మీరు కూడా ట్రై చేయాలి అంటే కనుక మీకు అంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, అలాగే ఎండుమిరపకాయలతో కూడా వేసుకోవచ్చు. నాకంత పచ్చిమిరపకాయలు అంటే అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే అల్సర్కి దారి తీస్తుంది అనేసి నాకు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఎక్కువ పచ్చిమిరపకాయలు అలవాటు చేసుకోలేదు. ఇంకా నాకు అదే అలవాటు అనమాట, పచ్చిమిరపకాయలు ఎక్కువ నేను తినను, అందుకోసమే ఎండుమిరపకాయలతోనే చేస్తాను. నేను ఉప్మా చేసినా, ఏదైనా పప్పులు చేసినా కూడా నేను ఎండుమిరపకాయలతోనే బాగా ఇష్టంగా చేస్తాను. ఎందుకు ఈ టమాటా చట్నీ కానీ, సోరకాయ చట్నీ కానీ, బీరకాయ చట్నీ కానీ ఇవి చేసినా కూడా నేను ఎండుమిరపకాయలు ప్రిపేర్ చేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలు అంటే అల్సర్ వస్తుందంట ఫ్రెండ్స్, అది మీకు ఎంతవరకు తెలుసో, అది ఎంతవరకు నిజమో నాకు కామెంట్ చేయండి, సరేనా? ఇంకా పక్కనైతే మనకు చట్నీ అయితే రెడీ అవుతుంది. అంతలోపు అయితే మనం ఈ మిరపకాయలు అయితే మంచిగా నూనెలో గోలించుకుందాము. చూడండి, ఇలా గోలిచ్చేస్తున్నాను. ఇంకా లంచ్ అయితే లంచ్ టైం అవుతుంది, ఆకలిస్తుంది. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారన్నమాట, అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళని పక్కన పెట్టి అయితే నేనైతే ఈ షూట్ చేస్తున్నాను. మీకు ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. పచ్చిమిరపకాయలతో ఇష్టమా, లేదంటే ఎండుమిరపకాయలతో ఇష్టమా? మీరు ఒకవేళ చట్నీలు ప్రిపేర్ చేస్తే ఎలా చేస్తారు, దేంతో చేస్తారనేది నాకు కామెంట్ చేయండి, సరేనా? కొన్ని కొన్ని మనము హెల్త్కు మంచిది అయినా కూడా మనము
అవాయిడ్ చేస్తూ ఉంటాం. నాకు ఇది నచ్చదు అది నచ్చదు అనేసి అవాయిడ్ చేస్తూ ఉంటాం. కానీ మనము కూరగాయని మనం ఇష్టంగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొంతమంది సూపులు చేసుకుంటారు, కొంతమంది ఫ్రైలు చేసుకుంటారు, కొంతమంది కూరలు అనుకుంటారు. ఇలా అన్నమాట, ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు మంచిగా చేసుకుంటే చేసుకొని తింటే హెల్త్కి మంచిది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏది నాకు ఇష్టం లేదు అన్నట్టుగా చేసుకోవద్దు. నాకు అసలు దొండకాయలు అంటే ఇష్టం ఉండదు అన్నమాట. కానీ చట్నీ అయితే అసలు బాగా తింటా అన్నమాట. చట్నీ అంటే బాగా ఇష్టంగా తింటా. మీరు కూడా నచ్చిన విధంగా వంట చేసుకొని తినరి. కానీ నేనైతే ఇంకా ఈ దొండకాయ చట్నీ అయితే సూపర్గా వేస్తా. ఈ స్టైల్లో మీరు వేసుకోండి, అసలు మీ ఫేవరెట్ అయిపోతుంది అన్నట్టు నేను మాత్రం హామీ ఇస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నిజంగా అసలు దొండకాయ చట్నీ చేసుకొని తినరి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వంటలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి, సరేనా? కాకపోతే ఇలా నేను ఉప్పు మస్తు చేసిన ఫ్రెండ్స్, మస్తు ఉప్పు ఎక్కువైందనమాట మిరపకాయలల్లా. చూడండి గుమ్మరి చేసిన, అసలు ఇట కెమెరా షూట్ చేస్తూ ఉప్పు అయితే మస్తు ఎక్కువ వేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చట్నీ నూరేసిన, నూరేసి చూడండి తింటున్నాను, సూపర్ టేస్ట్ వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.